సర్వాంతర్యామి నన్ను మలిచిన దేవ కార్యక్రమానికి సేవ స్టూడియో శ్రోతలందరికీ వీక్షకులందరికీ కూడా సగర్వంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. శ్రీకాకుళ మేత్రాసనములో ఈ సేవ స్టూడియో కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈ తరుణములో మన మేత్రాసనానికి గురుశ్రీ మొత్తలు జయరాజు గారు, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ప్రొవిన్షియల్ గారు విచ్చేసి ఉన్నారు. మరి మన మేత్రాసనం తండ్రి గారైనటువంటి రాయరాల విజయ్ కుమార్ ఈ సేవ స్టూడియో వ్యవస్థాపకులు తరపున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్, వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ద సేవ స్టూడియో, టు ద డయాసిస్ ఆఫ్ శ్రీకాకుళం. ఈరోజు చాలా శుభదినముగా మేము భావిస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క రాజ్యంలో ఆ యొక్క ప్రజల కొరకు దైవ వాక్యాన్ని వెదజల్లుతూ అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటూ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థకు మరి ప్రొవిన్షియల్గా మీరు ఉన్నారు. ఈ తరుణంలో మీ యొక్క దైవ పిలుపును మరియు మీ యొక్క కుటుంబం యొక్క వివరాలను మాకు సంక్షిప్తంగా వివరించగలరని మనవి చేస్తూ ఉన్నాం. నేను 9 మంది బిడ్డలు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించాను. 5 అక్కలు, 3 అన్నయ్యల తర్వాత 4వ మగబిడ్డగా, 9వ శిశువుగా భక్తుల మరియన్న మరియమ్మలకు జన్మించటం జరిగింది. మా అక్కలు ఎవరూ చదువుకోలేదు. మీ మగపిల్లలు మాత్రమే 4 బడికి వెళ్ళాలని చదువుకున్నాం. పెద్ద ఆయన కూచింపూడి గ్రామ సర్పంచ్గా చేసి 2015 హార్ట్అటాక్తో చనిపోయారు. 2వ అన్నయ్య లాయర్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ అమ్మను, తన కుటుంబాన్ని, అన్నయ్య కుటుంబాలను కూడా పోషిస్తూ ఉన్నాడు. నాకంటే పెద్ద ఆయన 2005 చనిపోవడం జరిగింది. ఇక్కడ మేము 4 మగపిల్లల్లో 2 ఉన్నాం. మా అన్నయ్య సంగీతరావు లాయర్, ఏలూరులో పనిచేస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఉండి వెళ్తూ ఉంటాడు. చిన్నవాడిగా నేను సెమినరీకి వెళ్తాను అని అన్నప్పుడు అన్నయ్య ప్రోత్సాహంతో, అప్పటి మా విచారణ గురువులైనటువంటి ఏలూరు తంగిళముడి విచారణ ఫాదర్ చాకో మనింగట్, మా ప్యారిష్ ప్రీస్ట్, ఆయన ప్రోద్బలంతో హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభలో చేరటం జరిగింది 1993. 1994 ఇంటర్మీడియట్కి బదులుగా పియూసీ కోర్స్, ప్రీ యూనివర్సిటీ కోర్స్ మా సెమినరీలోనే ప్రైవేట్గా చేసి 1st పాస్ అవడంతో ప్రీ ఫిలాసఫీ నుండి మాకు మినహాయింపించారు మా పెద్దలు. దానివలన మా సీనియర్స్ బ్యాచ్లో నేను కలవటం జరిగింది. ఆ విధంగా ఖమ్మం సెమినరీ, ఖమ్మంలో హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ స్థాపించినటువంటి సెయింట్ జోసెఫ్స్ మేజర్ సెమినరీకి మొదటి బ్యాచ్లో నేను కూడా ఉన్నాను. ఆ విధంగా ఫిలాసఫీలోను, థియాలజీలోను కూడా ఖమ్మంలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ సెమినరీకి మొదటి బ్యాచ్ అభ్యర్థిగా నేను ఉన్నాను. తర్వాత ఆ సెమినరీ నుంచి అభిషక్తులైనటువంటి వారిలో మొట్టమొదటి బ్యాచ్గా కూడా మేమున్నాం. అది 2001 మేము గురువులుగా అభిషేకించబడటం జరిగింది. అప్పటి అగ్రపీఠాధిపతులు మారంపూడి జోజి గారు, తదితర బిషప్పులు మా 21 గురువులుగా అభిషేకించారు. అటు తర్వాత వెంటనే మా యొక్క ఆర్డినేషన్ అయిన వెంటనే నేను టాంజానియా దేశానికి మిషనరీగా వెళ్ళటం జరిగింది.
డిసెంబర్ 28వ తారీఖున మాకు గురు పట్టాభిషేకం ఇస్తే మార్చి 10వ తారీఖల్లా నేను టాన్జానియా దేశానికి పయనం వెళ్ళాను 3 నెలల వ్యవధిలోనే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు మేము అక్కడ ఒక సెమినరీ స్థాపించడానికి ఆ యొక్క ప్రాంగణంలో నివసిస్తూ నేను ఒక విచారణ గురువుగా పనిచేశాను అక్కడ. తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి సెమినరీకి రెక్టర్గా పనిచేశాను. అక్కడి నుండి నన్ను ఇటలీకి బదిలీ చేశారు. ఇటలీలో 2 సంవత్సరాలు ఉన్నాను. భాష నేర్చుకుంటూ ఒక విచారణలో అసిస్టెంట్ గురువుగా సహాయ గురువుగా పనిచేస్తూ ఇండియాలో మాకు ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి మొట్టమొదటిసారిగా. ఆ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్లో నేను ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా ఎన్నుకొనబడటం జరిగింది. ఆ ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా ఎన్నుకొనబడ్డాను కాబట్టి ఇట్లా నుండి ఇండియాకి తిరిగి వచ్చేసి ఒక 3 సంవత్సరాలు ఆ బాధ్యతలు నిర్వహించాను. ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆ బాధ్యతతో పాటు నేను మా సెమినరీలో నిడదవోలులో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ సెమినరీలో రెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. ఆ సెమినరీ ప్రాంగణంలోనే ఉన్నటువంటి సెయింట్ జాన్స్ మిషన్ ప్యారిష్కి కూడా ప్యారిష్ ప్రిస్ట్గా పనిచేశాను. తర్వాత 2011వ సంవత్సరంలో మేము మా మాతృ ప్రావిన్స్ నుండి విభజించబడి మరలా 2017వ సంవత్సరంలో మరలా ప్రొవిన్షియల్గా ఎన్నిక కాబడి మరలా ఇండియాకి రావటం జరిగింది. ఆ విధంగా ఇటలీలో ఉన్నప్పుడు కూడా ఇటలీలో మా సభకు సంబంధించి మా ప్రొవిన్స్కి సంబంధించి మిషన్ సుపీరియర్గా మా ప్రొవిన్షియల్ నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను ప్రొవిన్షియల్ అయిన తర్వాత ఫస్ట్ టర్మ్ 2017 నుంచి 2020 వరకే జరగాలి. కానీ మా సొసైటీలో కొన్ని డేట్స్ అడ్జస్ట్మెంట్స్ వలన, అంటే జనరల్ ఎలక్షన్స్ ముందు రావాలి కాబట్టి జనరల్ ఎలక్షన్ ముందు రావడానికి ప్రొవిన్షియల్స్కి అందరికీ కూడా ఒక 6 మంత్స్ టర్మ్ పొడిగించారు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత సుమధురంగా ఉంటుందో ఫాదర్ గారి యొక్క జీవిత చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఫాదర్ గారండి, ఈ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థను ఫాదర్ జోస్ కైమ్లెట్ గారు స్థాపించి ఉన్నారు. ఒక భారతీయుడిగా ఏలూరు మేత్రాసనములో మేత్రాసనం గురువుగా ఉంటూ అపవిత్రాత్మక సహకారముతో ఈ యొక్క సంస్థను స్థాపించి అనేక మంది గురువులను వేద వ్యాపకానికి పంపించి ఉన్నారు. మీ యొక్క ఫౌండర్ గారైనటువంటి ఫాదర్ జోస్ కైమ్లెట్ గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని మాతో పంచుకోగలరు. నేను 10వ తరగతి పాస్ అయ్యి సెమినరీకి వెళ్ళాలి అని ఆశపడుతున్నప్పుడు మా అన్నయ్య మా విచారణ దగ్గర గురువు దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. మా విచారణ గురువులు నన్ను సరాసరి మా ఫౌండర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు నాకు తెలీదు ఆయన మా సభ స్థాపకులని, ఆయన వలనే ఈ సభ ఉంది అని నాకు తెలియదు. అంటే నన్ను సెమినరీలో చేర్చుకునే ఒక ఫాదర్ అనుకున్నాను. ఆయన రూమ్లోకి వెళ్ళాను. ఫస్ట్ ప్రశ్న ఆయన నాకు వేసినటువంటి ప్రశ్న నాకు ఇప్పుడు కూడా గుర్తు, నీవు ఎందుకు ఫాదర్ అవ్వాలనుకున్నావు అన్నారు. నేనన్నాను, దేవుని ప్రజలకు సేవ చేయడానికి. అంతేనా లేదా లేక ఈ రోజుల్లో ఉన్నటువంటి గురువుల్లాగా లోకాశల మీద వ్యామోహంతో
చక్కగా సుఖంగా జీవించవచ్చని, లేకపోతే మీకు వెహికల్స్ ఉంటాయని ఇంకొక విధంగానో ఆశపడి గురువు అవ్వాలనుకున్నావు అన్నారు. లేదండి, నేను నిజంగానే దేవునికి సేవ చేయాలని సంకల్పిస్తున్నాను, సెమినరీ గురువుగా అవ్వాలనుకున్నాను అన్నాను. ఇంకంతే. తర్వాత, ఇదిగో మీరు పలానా రోజున కురుకూరు సెమినరీకి వెళ్ళండి, నేను పంపించానని చెప్పండి అన్నారు. అంతే. తర్వాత అనేక సార్లు మా ఫార్మేషన్ టైంలో కూడా ఆయన వచ్చి మేము భోజనం చేసిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి చిన్న చిన్న మోరల్ స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు. చాలా స్టోరీలు ఆయనకి అప్పటికప్పుడు గుర్తొచ్చేవని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకని అంటే ఆయన మెమరీ అంత మంచిది, ఎన్నో చదువుతూ ఉండేవాళ్ళు, కానీ ఆ సందర్భానికి కావాల్సినటువంటి స్టోరీ సరిగ్గా ఆ సమయంలో వచ్చేది. అంత చక్కగా మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసేవాళ్ళు. చనిపోవటానికి నేను ఒక 4 రోజుల తర్వాత యుఎస్ఏకి మిషన్ అపీల్స్ చేయడానికి వెళ్ళాల్సి ఉండగా మా ఫౌండర్ని కలవటం జరిగింది. ఆయన ఆ స్థితిలో కూడా బాగున్నారా, బాగుండండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. తర్వాత నేను యుఎస్ఏ వెళ్ళిపోయాను. వెళ్ళిన 10 రోజులకే ఆయన చనిపోయారనే వార్త వచ్చింది. అది సరిగ్గా ఇంకొక 2-3 రోజుల్లో, అంటే 27వ తారీఖున ఆయన వర్ధంతి వస్తుంది. ఆయన మహనీయుడు. నిజంగా మా సభనే కాకుండా మా సభ తర్వాత సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ అనేటువంటి సభను స్థాపించాడు. దాని తర్వాత మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అనేటువంటి సభను స్థాపించాడు. 3 సభలను స్థాపించినటువంటి గొప్ప మహనీయుడు. ఆ 3 సభలు కూడా ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నాయి దేవుని యొక్క ఆశీర్వాదాలతో. ఎంతో మాధుర్యముతో నిండినటువంటి పలుకులతో సభ వ్యవస్థాపకులైనటువంటి జోస్ కైమ్లెట్ గారు జీవితాన్ని మనకు ఆదర్శప్రాయంగా చూపిస్తూ, మరి ఆ యొక్క వ్యవస్థాపకులు స్థాపించినటువంటి 3 సభలను కూడా దేవాది దేవుడు ఎంతో హేరాళంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఫాదర్, మీరు వివిధ ప్రాంతాలలో, మొట్టమొదటిగా తాంజానియా, తర్వాత ఇటలీ, తర్వాత అమెరికా దేశాలకు వెళ్ళి ఉన్నారు. మరి ఈనాడు యువత కూడా ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను చాటి చెప్పాలి. ఒకప్పుడు ఇట్స్ ఎ వైట్ మ్యాన్ మిషనరీ వర్క్, నౌ ఇట్ హ్యాస్ బికమ్, ఇండియన్స్ ఆర్ బికమింగ్ మిషనరీస్ టు ద వరల్డ్. ఈ సందర్భంలో యువతి యువకులకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? వైట్ మ్యాన్ అంటే గుర్తొచ్చింది, ఆఫ్రికాలో నన్ను కూడా వైట్ మ్యాన్ అనేవాళ్ళు, ఉంజుంగు అనేవాళ్ళు. ఉంజుంగు అంటే వైట్ మ్యాన్. పిల్లలు చెట్టు చాటు నుండి దాక్కుంటూ వాళ్ళని చూసినప్పుడు ఉంజుంగు అనేవాళ్ళు, మళ్ళీ చెట్టు చాటును దాక్కునేవాళ్ళు, అంటే వైట్ మ్యాన్. దేవుని కృప ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంది. ఒకప్పుడు తెల్లవాళ్ళు మన దగ్గరకు వచ్చి సువార్తను ప్రకటించారు. ఇప్పుడు మనము తెల్లవాళ్లకు సువార్తను ప్రకటించేటువంటి రోజులు వచ్చాయి. చాలామంది చాలా దేశాల్లో గురువులు లేక మనల్ని గురువులను పంపించమని అడుగుతున్నారు. మరి ముఖ్యంగా నేను ప్రొవిన్షియల్గా చాలామందిని ఇటలీకి, అమెరికాకి, ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా పంపించడం జరిగింది. అది దేవుని యొక్క లీల, దేవుని యొక్క మహిమార్థమని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను యువకులకు చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏంటి అంటే, నేను యువకుడిగా ఉన్నప్పుడు నేను అనుకున్నటువంటి విషయం ఇది. యేసు ప్రభువు పేతురుతో అంటూ ఉంటాడు, పేతురు నీవు యువకుడిగా ఉన్నప్పుడు నువ్వు చేయాలనుకున్నది చేస్తావు, ముసలివాడు అయిపోయినప్పుడు నీకు ఇష్టం లేని చోటికి వాళ్ళని తీసుకెళ్తారు అని. అదే విషయం
నాకు కూడా నా జీవితంలో అన్వయించుకోవాలనిపించింది. యువకులుగా ఉన్నప్పుడే మన ఇష్టమైనటువంటి లేకపోతే సుపీరియర్స్ పంపించినటువంటి ఆ మిషనరీ ప్రదేశాలన్నిటికీ తిరిగేసి ముసలివాళ్ళు అయినప్పుడు మాతృదేశానికి వచ్చి సేవ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. నిజంగానే దేవుడు నా కోరికను మన్నించి నేను యువకుడిగా ఉన్నప్పుడే ఆఫ్రికాలో పనిచేసేటువంటి భాగ్యం ఇచ్చాడు. తర్వాత ఇటలీలో పనిచేశాను, తర్వాత ఇండియాలో కూడా పనిచేశాను. అలా ఎక్కడెక్కడ దేవుడు నన్ను పంపి ఎక్కడెక్కడికైతే దేవుడు నన్ను పంపిస్తూ ఉన్నాడో అక్కడక్కడ సంతోషంగా నేను ఆయన సేవ చేసుకుంటూనే ఉన్నాను. కుటుంబము ప్రపంచ దేశాలకు ఒక సుమాతృకగా ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబం ప్రపంచ దేశాలకు సువార్తను అందించేదిగా, సువార్తను చాటి చెప్పేదిగా ఉండాలి అని పునీత పాపు గారు ఒక సినడ్ కూడా ఏర్పాటు చేసి దాని తర్వాత అమోరిస్ లెతిత్సియా, అందులో ఆయన ఎక్కువగా మాట్లాడేది మనము మన కుటుంబంలో ఒక బాధ్యత గల క్రైస్తవులుగా జీవించినట్లయితే, ఒక బాధ్యత గల తల్లిదండ్రులుగా జీవిస్తే, ఒక బాధ్యత గల కుమారులుగా కుమార్తెలుగా బిడ్డలుగా జీవిస్తే, ఒక బాధ్యత గల కుటుంబీకులుగా జీవిస్తే, అదే 1000 సార్లు మైకు పెట్టి ప్రపంచానికి స్వార్థను బోధించినట్టు అన్నట్టుగా ఆయన వాక్యాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు పలానా ఫ్యామిలీని పలానా ఫ్యామిలీకి పలానా కుటుంబానికి స్వార్థను అందించాలి అనేటువంటి తపన మనకు మిషనరీస్కి ఉండేది. ఇప్పుడు ఆయన చెప్పే సందేశం ఏంటి అంటే, ఇది పోపు గారిది, బిషప్ గారిది, ఫాదర్లదే కాదు, ప్రతి క్రైస్తవుని యొక్క కర్తవ్యం స్వార్థను బోధించటం, మరీ ముఖ్యంగా కుటుంబాల యొక్క కర్తవ్యం. కుటుంబాలు నిజంగా క్రైస్తవ విలువలను, బైబిల్ విలువలను పాటిస్తూ జీవిస్తే అదే ప్రపంచానికి గొప్ప సందేశం, సువార్త సందేశం. ఆ సువార్త సందేశం ద్వారా ప్రపంచ దేశాలు తెలుసుకుంటాయి క్రైస్తవులు అంటే ఇలా జీవిస్తారు అని. చాలామంది చెబుతూ ఉంటారు, గాంధీ గారు ఒకసారి అన్నారట, నిజంగా బైబిల్లో ఉన్నటువంటి ఆ విలువలన్నీ ఈ బ్రిటిష్ వాళ్ళు పాటించినట్లయితే ప్రపంచం మొత్తం ఈ పాటికి క్రిస్టియన్స్ అయి ఉండేవాళ్ళు అని. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో బైబిల్ సత్యాలను, బైబిల్లో ఉన్నటువంటి నిజాలను, బైబిల్లో ఉన్నటువంటి విలువలను పాటించినట్లయితే మనమందరము కూడా గొప్ప సువార్తికులం అవుతామని నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి విషయాలతో మరి భర్తల జయరాజ్ ఫాదర్ గారు హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ప్రొవిన్షియల్ తమ యొక్క అమూల్యమైన సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి శ్రోతలారా మరియు వీక్షకులారా, సేవ స్టూడియో కార్యక్రమం ద్వారా మీరు వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియని వారికి మరి తెలియపరుస్తూ డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని మీరు యూట్యూబ్ ఛానల్లో టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరొకసారి మనవి చేస్తూ దేవుడు మనలందరినీ కూడా హేరళంగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.